अस्सलाम वालेकुम। हाय हेलो वेलकम टू माय चैनल अंडी। ఈరోజు మనం మంచి ఒక ప్రాసెస్ చూపిస్తున్నానండి నేను ఇంటికి చాలా ఉపయోగం ఉంటదండి దీంతో మనము ఏటిదంటే ఇది వచ్చేసి లైజాల్ ఇది వచ్చేసి మనకు ఇదేం చెప్పానమ్మనికి పేరు వాటర్ లైజాల్ ఫెనాల్ డెటాల్ ఈ మూడు కలిపేసి నేను ఒక బాటిల్ లో చేస్తున్నాను ఎందుకంటున్నారా ఇప్పుడు చలి అనేది మనకు స్టార్ట్ అయిపోయిందండి నెమ్మదిగా చలి వచ్చేస్తుంది కదా అందుకనేసి మనం ఇంట్లోకి దోమలు ఈగలు వచ్చేస్తున్నాయి దోమలైతే కుడతాయిలేండి కామన్ దోమలైతే ఎవ్వలేవు మామూలుగా ఈగలైతే గనుక విపరీతంగా నిన్న మొన్న బాగా చూశాను నేను ఇంట్లో మా ఇంట్లోనే నేను మళ్ళీ ఫ్లోర్ కి మాత్రము లైజాల్ కంపల్సరీ వేస్తానండి డిటైల్ మాత్రము వాష్రూమ్ లో వేసుకుంటాను మూలలకి ఇవి వచ్చేసి అప్పుడు మా చిన్నతనంలో అయితే ఇంత దీనిలను మేము ఏమనే వాళ్ళం అంటే कलर गुंडलु अन्ट कलर गुंडलु अट्ठाला इपड़े पेर मारीदा ना गुरी दीन पेर इतने चिंतन दीं कलर गुंड देन कटारा बोदिंकल एवना सर बटल कुर्ता मन एम चेवा मन पेदवा बटलो इला पैकिंग पैकिंग इलाग वदेवा चिना हॉल्स लेकिन क्ला कटे पेटेटो इपू वाश्रूम तो वेस्तान ने मत स्मेल उन्मा గ్యాస్ స్మెల్ లేకుండా మనకు మంచి స్మెల్ ఉంటదన్నమాట అందుకనేసి ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా ఫస్ట్ డెటైల్ వేస్తున్నానండి ఒక ఖాళీ బాటిల్ తీసుకొని దీంట్లో మనము ఒక డెటైల్ మరి వచ్చేసి ఇందులో మనం లైజాల్ లైజాల్ కొడుకు ఇందులో యాడ్ చేస్తున్నాము మనం ఇందులో ఫెనాల్ కొడుక खचिता अंत फेनाल मन को ईगल रावी निजंगे मंजी स्मेल उ वाश्रूम लन मूल यानी लेदे एडना मन की मूल एना बेड्रूम मूल यानी सर उ कदा मन को अला मूल मैं बेटा बैड स्मेल लेकिन मन को मंजा स्मेल वस्तदन मन खाली बाटिल सर मन तागे पड़े कदा चिना ज्यूस को अला बाटिल मन इन इंदो नदेन कलर गुंड अने दींट पड़ती ले चूसी कोई गुड़क दी पगलगटना सर इंदेस्ता ट्रई चुना पड़ती लेदने पटम इपड़ी दी रे मुखल निजा कलर गुंड इंका चला स्मेल अंत बे मन को मंजी असल चला बन मूड कलपे नैन इंदोल मल्ल इंका सोडा उपुटद कदा सोडा उपड़ता दींट याडुना निजंगे निजंग इवीं कल तरह वाश्रूम मन खादनों को मूल यानी बेड्रूम मूल यानी मन इलां बाटिल मन को ईगल वाल मन कावचन इलाग वेसीपेते इनका అన్ని మనకు పనికొచ్చేటివి కదా మనం మొత్తం ఫ్లోర్ కి యూస్ చేసేటివి మనం ఇందులో వేసి పెట్టాం అన్నమాట కాకపోతే ఒక లిక్విడ్ లేకుండా మనం రెండు మూడు లిక్విడ్స్ మనం యాడ్ చేసాం అన్నమాట అందులో మనం ఒకటి కలర్ గుండు కూడా మనం యాడ్ చేసాం అన్నమాట ఇప్పుడు దీనికి మనకి స్మెల్ కొద్దిగా కొద్దిగా బయటికి రావాలంటే ఇంకా మనము ముందుగా మనము ఒక సూదర్నా గంటరి ఏదైనా లావు పాటి కొద్దిగా హోల్ పెట్టుకుందాం हीट तरह मन मूत की मन को सरपोन का चूस्ट सूदी बर्रगिंदी कदा इपड़ मन मूत दी वाला चूस्त दिखाई मल्ल चूदा पड़तीमो पड़े इलाग नैन चोलस ईदो मन सरपोन चूसी पेड़ चूस्त कदा బానే ఉండండి నిజంగా
ఇంకా కొద్దిగా కొద్దిగా అనేది మనకు ఇది బయటికి వస్తుంటదన్నమాట చూస్తున్నారు కదా ఇలా పెట్టామన్నమాట ఈగలు అయితే కంపల్సరీ రావు ఇప్పుడు చలికాలం కాబట్టి ఈగలు కొద్దిగా కొద్దిగా అలా వచ్చేస్తున్నాయి ఇంట్లోకి మనకు మనం ఏదైనా ఫుడ్ పెట్టినా సరే వాలిపోతున్నాయి అన్నమాట అందుకనేసి ఒక మూలకి ఇలాంటివి పెట్టాం అనుకోండి మనము దీంట్లో నుండి చిన్నగా స్మెల్ అనేది బయటకు వస్తుంటుంది లిక్విడ్ అనేది మనకు ఈ హోల్స్ ఉన్నాయి కదా మనం హోల్స్ పెట్టాం కదా ఈ హోల్స్ లో నుండి కొద్దిగా కొద్దిగా మంచి స్మెల్ వస్తుంటది అన్నమాట అందుకనేసి మనము మంచి స్మెల్ కోసం కూడా పెట్టాము ఇంకొకటి వచ్చేసి మనం ఈగలు కొద్దిగా రావు ఇంట్లో కాకపోతే ఇంకా మనం ఏం చేయాలంటే ఇంకా మూలలకు కొద్ది కొద్దిగా ఇది లిక్విడ్ అనేది ఇలాగా కొద్ది కొద్దిగా మూలలకు ఇలాగే చేస్తూ ఉండాలన్నమాట అంటే దోమలు గాని ఈగలు గాని కొద్దిగా ఆ స్మెల్ కి అన్నమాట పారిపోతాయి రావు ఇంట్లోకి అందుకనేసి నేను ఈ ప్రాసెస్ చేశానండి మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఇంకా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనము ఇలాంటివి లిక్విడ్స్ మనం పెట్టాం అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా ఉండాలి ఎలాగంటారా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఏ డ్రింకో ఏదో అనేసుకొని తాగేస్తారండి అందుకనేసి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా పెట్టకండి ఎందుకంటారా వాళ్ళకి తెలియదు కదా ఏ డ్రింకో ఏదో అనేసి తాగేసినా కానీ సరే ప్రమాదమే కాకపోతే ఇంక పెద్దవాళ్ళు బాగా జాగ్రత్త కాపాడుకునే వాళ్ళు అయితే ఇంకనే యూస్ చేయండి ఇది వాష్రూమ్లకైతే ఇంకా పర్ఫెక్ట్ గా పైన పెట్టండి పిల్లలకు అందకుండా చొప్పల్ల అన్నమాట ఇది లిక్విడ్ అమ్మ మనకు వాష్రూమ్లకు పనికొచ్చి లిక్విడ్ అనేసి చొప్పల్ల తెలియని పిల్లలు ఏం చేస్తారంటే డ్రింక్ అనేసి తాగేస్తారు ఇలాంటి కలర్ బాటిల్లో ఉన్న ఏదో ఒక డ్రింకులే అనుకుంటారు అనమాట ఇళ్ళుల్లో పెట్టుకుంటే చాలా ప్రమాదం ఇలాంటి డ్రింకులు ఇలాంటివి ఏవైనా కానీ సరే మనం ఏం చేయాలంటే ఇక్కడికి చిన్నపిల్లలు ఉంటే పదే పదే పసాలు చెప్పాలా లేదంటే వాళ్ళ కంటికి కనపడకుండా మనం దాసి పెట్టాలన్నమాట సరేనా అండి